రాయల్ లగ్జరీ ఎమల్షన్ 7357, కోడ్ నెంబర్ డార్క్ బ్లూ కలర్. ముందుగా రాయల్ 1 లీటర్ బ్లూ కలర్ని బకెట్లో వేసుకున్న తర్వాత 1 లీటర్ పెయింట్కి 250 ml వాటర్ వేసి బాగా మిక్స్ చేయాలి. వాటర్ అనేది కనిపించకుండా బాగా మిక్స్ చేసి తర్వాత ట్రైలో పోసుకొని రోలర్తో వాల్ మీదకి ఎక్కించుకోవాలి. నేను ప్రైమరీ వేయలేదు, ఎందుకంటే పింక్ కలర్ మీద బ్లూ కలర్ కవర్ అయిపోద్ది. అలాగే డార్క్ కలర్స్ మీద ఎవరన్నా చేయాలనుకుంటే మీరు ఖచ్చితంగా ప్రైమర్ వేయాల్సి వస్తుంది. అలాగే నేను 3 ఇంచ్ స్పాంజ్ రోలర్తో చిన్న ట్రై 3 ఇంచ్ స్పాంజ్ రోలర్ తీసుకొని వాల్ మీదకి నేను కోటింగ్ మొత్తం ఎక్కిస్తున్నాను ఇలాగ చూడండి. తర్వాత వాల్ 4 అవర్స్ ఆరాలి. తర్వాత సెకండ్ కోట్ నేను అప్లై చేశాను. ఇలాగా వాల్ మొత్తం ఆరిపోయిన తర్వాత సెకండ్ కోటింగ్ నీట్గా ఫినిషింగ్ వచ్చేలాగా మీరు రోలర్ని ఎలా పడితే అలా తిప్పకుండా, అయితే స్ట్రైట్ లేకపోతే విడ్త్, ఇలాగా పెయింట్ తర్వాత 4 అవర్స్ డ్రై అయిన తర్వాత స్టెన్సిల్ పెట్టి చాక్ పీస్తో మార్కింగ్ చేసుకోవాలి. స్టెన్సిల్ సైజు 1 ఫీట్ హైట్, 1 ఫీట్ విడ్త్ ఇలా ఉంది. ఎటు చూసినా సరే మీరు మార్కింగ్ కరెక్ట్గా ఫ్రేమ్స్ సరిపడా చేసుకోవాలి. ఇప్పుడు కింద వైపు మార్కింగ్ చేస్తున్నాను. తర్వాత పౌడర్ తీసుకొని ఒక న్యూస్ పేపర్లో వేసి, అలాగే ఆ పౌడర్ 10 రూపీస్ ఉండిద్ది, 10 రూపీస్ డబ్బా. అలాగే మొలతాటు తీసుకున్నాను నేను ఒక 7 మీటర్స్ది, అది అందులో ముంచి బాగా దానికి పౌడర్ పట్టేలాగా చూసి తర్వాత దాన్ని ఇదిలిచ్చిన తర్వాత అది నాకు లైనింగ్ లాక్కోవడానికి ఉపయోగపడింది. అలాగా పైన ఒకళ్ళు కింద ఒకళ్ళు మార్కింగ్ దగ్గర పట్టుకొని ఇలా వెనక్కి లాగి వదిలితే ఆ ఫోర్స్కి ఆ పౌడర్ వాల్ మీద పడి మనకి ఒక సింగిల్ లైన్ వచ్చింది. ఇలాగా స్ట్రైట్ లైన్స్ మనం కరెక్ట్గా స్టెన్సిల్కి సైజులో వేసుకోవాలి. తర్వాత అలాగే విడ్త్ లైన్స్ వచ్చేపాటికి ఇలా అడ్డంగా కొట్టుకోవాలి. మొలతాడు గట్టిగా పట్టుకోవాలి, రెండు వైపులా గట్టిగా లాగి ఇలా వదిలితే అలా లైనింగ్ పడింది. అలా పడిన తర్వాత వైట్ రాయల్ లగ్జరీ ఎమర్షన్, వాటర్ ఏం కలపకూడదు, డైరెక్ట్గా ట్రైలో పోసేసి స్పాంజ్ రోలరు కొత్తదే పెట్టాలి, లేకపోతే ఓల్డ్ దాంట్లో ఇలాగ మీరు క్లీన్ చేస్తే వాటర్ ఉండి మళ్ళీ తర్వాత ఇబ్బంది అయింది. అలా స్టెన్సిల్ పెట్టి పేపర్ టేప్స్తో అంటించిన తర్వాత దాని మీద డైరెక్ట్గా రోలర్ 3 ఇంచ్ స్పాంజ్ రోలర్తో అప్లై చేసేసి దాన్ని నీట్గా స్టెన్సిల్ రిమూవ్ అవ్వకుండా ఆ కార్నర్ ఈ కార్నర్ పట్టుకొని రిమూవ్ చేయాలి. అలాగా చాలా నీట్గా శ్రద్ధగా చేయాలి ఫ్రెండ్స్. వాటర్ అసలు కొంచెం కూడా కలపకూడదు. ఒకవేళ వాటర్ కలిపితే మీరు చూడండి స్టెన్సిల్ లోపల నుంచి బ్లింక్ అయిపోయి వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా బ్లర్ అయిపోయింది, మీకు ప్రొఫెషనల్ లుక్ కనబడదు. ఎవరన్నా కొత్తగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు చాలా శ్రద్ధగా నేర్చుకోండి ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, బేస్ కోటు ఎపెక్స్లో కానీ ఏసీలో కానీ వేయకూడదు, రాయల్ లగ్జరీ ఎమర్షనే వేయండి, ఎందుకంటే అది మంచి ప్రొఫెషనల్ లుక్ వచ్చింది. అలాగే రాయల్ పెయింటే మనం ఎందుకు తీసుకుంటామంటే రాయల్ బేస్ ఏరియా ఎక్కువ వచ్చింది, ఫినిషింగ్ బాగుండిద్ది, 2 కోట్స్ కవర్ అయింది. మీకు అదే ఎపెక్స్లో 21 బేస్లో వస్తాయి డార్క్, 4 కోట్స్ వేయాల్సి వస్తుంది. అదే మీకు రాయల్ లగ్జరీ ఎమర్షన్లో 2 కోట్స్లో ఎటువంటి డిజైన్ అయినా సరే కవర్ అయిపోయింది. అలా బ్యాక్గ్రౌండ్ మంచి డార్క్ కలర్ సెలెక్ట్ చేసుకొని ఒక వాల్కి, తర్వాత దాని మీద వైట్తో వేయాలి. తర్వాత ఫ్రెండ్స్ ఇలా చిన్న స్టెన్సిల్ తీసుకొని దాని మీదకి రోలరు చిన్నగా పైకి కిందకి ఆడిచిన తర్వాత అలా తీస్తే చిన్న ఫ్లవర్ మధ్యలో మనకి క్రియేటివ్ లుక్ వచ్చింది ఫ్రెండ్స్. కొత్తగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇలా నీట్గా చేసుకోండి. మెటీరియల్ మీకు చాలా తక్కువలో దొరికింది. ఏషియన్ పెయింట్స్ ఆ బేస్ వైట్ వచ్చేసి మీకు 500 అలా ఉండిద్ది, డార్క్ కలర్ వచ్చేసి 520 మినిమం ఆ రేంజ్లో ఉండిద్ది. స్టెన్సిల్స్ కావాలంటే అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో మీకు దొరుకుతాయి ఫ్రెండ్స్. స్టెన్సిల్ వచ్చేసి 200 ఉండిద్ది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇలాగే చేయండి, మీకు ఇంకా ప్రొఫెషనల్ లుక్ వచ్చింది. తర్వాత పౌడర్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి క్లాత్ తీసుకొని రిమూవ్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత మీరు అనుకున్నట్టే డిజైన్ ఇలాగ నీట్గా మంచి ప్రొఫెషనల్ లుక్లో వచ్చింది ఫ్రెండ్స్. అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో నేను కమెంట్ చేయొచ్చు.
ఇంకా అలాగే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.